హాయ్ రాజారావు గారు, ఎలా ఉన్నారు సార్? సో మీ రీసెంట్గా అదే మీ ఇద్దరు డాక్టర్స్ మ్యారేజ్ కూడా అయిపోయి చాలా ఫ్రీగా ఉన్నట్టున్నారు, బాధ్యతలన్నీ తీరి. మనోడు కూడా పుట్టాడు బాబుకి, ఇంకో బాబుకి నెక్స్ట్ మంత్ పుడతాడు. ఓకే, చిన్న అమ్మాయికా సార్? చిన్న అమ్మాయికి పుట్టేశాడు, పెద్ద అమ్మాయికి నెక్స్ట్ మంత్ పుడతాడు. ఓకే ఓకే, తాతయ్య అయ్యారు? తాత ఆల్రెడీ అయ్యాను, ఇంకోసారి అవుతారు. ఇంకోసారి అవుతున్నారు. ఓకే ఓకే. దగ్గర దగ్గర మీరు ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేశారు కదా సార్, సో ఈ క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నా పెళ్లి సుందర్ క్యారెక్టర్ ఒకటి ఇష్టం బాగా. తర్వాత పెదరాయుడు ఒరిజినల్ వెర్షన్ కూడా నేనే చేశాను, నాటమ్మాయి అని. అందులో సంగవి నా పేరు, మా ఇద్దరికి సాంగ్ కూడా ఉంటుంది తమిళ్లో. తమిళ్లోనే ఎక్కువ ఉన్నాయండి. పురుష లక్ష్మణ్ ఓ సినిమా చేశా, అదేమో బలేపెళ్ళం అని తెలుగులో కూడా తీశారు క్రాంతి కుమార్ గారు, జగత్ బాబు మీన. అది తమిళ్లో 200 డేస్ అడింది. సేమ్ క్యారెక్టర్ ఇక్కడ చేశాను. అది చాలా ఉన్నాయి అలా చెప్పాలంటే. నెంబర్ వన్లో క్యారెక్టర్ పెదరాయుడు, పెళ్లి సందడి, లేటెస్ట్గా ఎక్కడికి పోతావు చిన్నవాడు, శతమానం భవతి, ఇప్పుడు కిట్టు ఉన్నాడు జాగ్రత్త వస్తుంది, అందులో మంచి క్యారెక్టర్. తర్వాత అందగాడిలో మెయిన్ విలన్ చేస్తున్నాం, దానికోసం గెడ్డం మెచ్చు. ఓ గెటప్ దాన్ని. ఓకే, మీరు ఆర్టిస్ట్గా చేస్తూ మేనేజర్ అవ్వాలనే ఆలోచన ఎందుకు కలిగింది? అంటే యాక్చువల్గా రవితేజ నాకు ఆర్టిస్ట్ కన్నా ముందు నుంచి ఫ్రెండ్ అండి. అంటే మా ఇద్దరికి కలిపి ఒక కజిన్ ఆడివే అజయ్ అని రుద్రనేత్రం సినిమా తీశారు. ఓకే సార్, చిరంజీవి గారితో. సార్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి కజిన్ అవుతారు రవి, నాకు వీళ్ళు కజిన్ అవుతారు. వాళ్ళ ఫాదర్ వచ్చి రవితేజ అని ఈ సినిమాలో ఇంట్రెస్ట్ అని చెప్పి ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటికి నేను ఆర్టిస్ట్, అప్పటి నుంచి మీ ఇద్దరం బాగా క్లోజ్. తర్వాత తనకు నేనే కాళ్ళు కడిగి పెళ్ళి కూడా చేసింది, నేనే కాళ్ళు కడిగాను కూడా రవితేజకి. అది తర్వాత ఏమైందంటే ఓ రోజుని మామ ఇలా నువ్వు అందరితో బాగుంటావు కదా, నువ్వు నా డేట్స్ చూసుకోరంటే డేట్స్ చూసుకోవటం ఏంట్రా, లేదు నీకు వేరే ప్రాబ్లమ్స్, నువ్వు నీ షూటింగ్ నువ్వు చేసుకో, నాకు అవసరం వచ్చినప్పుడు పని చేయాలి, ఎందుకంటే అందరూ తెలుసు నువ్వు అందరితో మేనేజ్ చేయగలవు అని ఫస్ట్ నన్ను మేనేజ్ చేసింది రవితేజ. ఓకే, ఆ తర్వాత తన ప్రోగ్రెస్ చూసి సునీల్ వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు నిఖిల్, రాజ్ తరుణ్, విష్ణు, జయసుద్ గారు ఇలా అందరూ చూస్తాం. సో అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఎంతమంది హీరోలు డేట్లు చూస్తున్నారు సార్? ఇప్పుడు మీరు మీ దగ్గర 4-5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ డేట్లు చూస్తారు అంటే రవితేజ్ గారు డేట్స్ చూడక ముందు మీరు చిరంజీవి గారి దగ్గర ఒక 10 ఇయర్స్ ఏమో ఉన్నట్టున్నారు కదా సార్? 10 ఇయర్స్. సో అక్కడ చిరంజీవి గారి దగ్గర మీరు అంటే ఆయన దగ్గర దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇన్స్పిరేషన్ కలిగించే ఏమన్నా? అసలు నేను ఇండస్ట్రీ రావడానికి ఆయన ఇన్స్పిరేషన్. అది ఆయన స్నేహం కోసం సినిమా చేశారు. నన్ను తమిళ్లో ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ కేఎస్ రవికుమార్, ఆయనకి ఇక్కడ తెలుగులో అందరూ కొత్త పెద్ద సినిమా చేస్తున్నారు. అప్పుడు నన్ను పిలిచాడు, అరే నాకు అందరూ ఏం తెలియట్లేదు, నువ్వు ఒకసారి వస్తావు లొకేషన్ అంటే వెళ్ళా. వెళ్ళినప్పుడు అలాగే ఆ సినిమా షూటింగ్ అంతా నేను రవికుమార్తో ఉండేవాడిని. ఆడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదని చెప్తే నేను వెళ్ళి చిరంజీవి గారికి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ స్నేహం కోసం సినిమా అన్ని రోజులు నేను ట్రావెల్ చేశాను, ఆ లొకేషన్లోనే ఉండేవాడిని. ఈయన కంఫర్ట్ కోసం మా డైరెక్టర్ నాకు తమిళ్లో ఆయన లైఫ్ ఇచ్చారండి. ఇప్పుడు నేను చెప్పిన సినిమాల్లో నా బెస్ట్ క్యారెక్టర్లన్నీ ఆయన ఇచ్చినాయి, పురుష లక్షణం కానీ, నాటమి, అదే బలేపెళ్ళం, పెదరాయుడు, ఇవన్నీ ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ ఆయన. నన్ను తమిళ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే, పొండాటి రాజ్యం అని. అది కూడా రీమేక్ చేశారు అక్క పెత్తన చెల్లిగా, నా ఫస్ట్ ఫిల్మ్. సరే అని ఆయనతో పాటు ట్రావెల్ చేసినప్పుడు నేను కొంచెం చిరంజీవి గారితో క్లోజ్ అవటం జరిగింది. సో ఆ ట్రావెలింగ్లో మీరు చిరంజీవి గారితో ట్రావెల్ అవుతున్న దాంట్లో సో మీరు ఏదైనా నేర్చుకున్న అంశాలు ఉన్నాయా మంచి? ఏంటంటే ఆర్టిస్ట్గా అసలు ఇప్పుడున్న హీరోలు కూడా నేర్చుకోవాలి ఆయన దగ్గర, ఎందుకంటే ఆ డెడికేషన్ అసలు ఎక్కడ చూడలేము. కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆయన డెడికేషన్ గురించి చెప్పాలంటే. ఇవాళకి ఆయన సాంగ్ అంటే రిహార్సల్ చేస్తారు, అసలు అవసరం లేదు. ప్లస్ ఆ సినిమా అంటే ఆయనకున్న ఇది అంటే ఇంకా వేరే ఇంకేది ఉండదండి. పొద్దున్న లేస్తే ఫస్ట్ సీన్ పేపర్తో స్టార్ట్ అవుద్ది లైఫ్ ఆయనకి షూటింగ్ రాకముందు. అది ఎవ్రీడే ఉంటుంది. నేను అంత ఎగ్జైట్మెంట్, ఆయనకి నాకే ఎగ్జైట్మెంట్ లేదు, ఈయన ఎందుకు రోజుగా అంత ఎగ్జైట్మెంట్ ఉంటుందని ఆశ్చర్యపోతాను. మామూలుగా తిరిగినప్పుడు మామూలుగానే ఉండేది, ఆయన మేకప్ వేసుకుంటే అసలు నేను ఎక్కడో ఆయన ఎక్కడో అన్న ఫీలింగ్ ఉంది. పక్కన కూడా కూర్చునేవాడిని కదా, దూరంగా కూర్చునేవాడిని నేను. ఓకే, అంటే అంత పవర్ ఉంటుందండి ఆయనకి. ఒక సాంగ్ చేసినా, ఒక సీన్ చేయాలన్నా, అందులో ఇంప్రొవైజేషన్ చేయాలన్నా, అది అసలు ఆ క్వాలిటీ నేను మళ్ళీ ఇంతమంది ఎడ్లు వస్తున్నా కదా, ఎవరి దగ్గర కనిపించలేదు కూడా నాకు. ఇప్పుడు 9 ఇయర్స్ తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళి 9 ఇయర్స్ తర్వాత వచ్చారండి, ఆ ఫిట్నెస్ కానీ
ఆ గ్రేస్ కానీ ఎక్కడ తగ్గలే. ఇదివరకు నేను ఫస్ట్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఆయన అలాగే ఉన్నారు. దానికంటే ఊరికి మాటలో చెప్పినంత ఈజీగా ఉండదండి, బోల్డ్ అంత డెడికేషన్ ఉండాలి. ఇప్పుడు నేనే కొంచెం లావు అయ్యానని చెప్పి ఎక్సైజ్ చేయడానికి 7 లేవడానికి ఇబ్బంది అయిపోతుంది. అటువంటిది ఆయన 4:35 లేచి ఎక్సైజ్ చేసి డైట్ తీసుకుని ఉంటే సినిమా అంటే అంత ప్యాషన్ అండి. అందుకే ఆయన ఇప్పటికీ మళ్ళీ 9 తర్వాత వచ్చిన ఆల్ రికార్డ్స్ కొట్టి మళ్ళీ మెగాస్టార్ అలాగే ఉన్నారు. ఇమేజ్ అలా ఆ సిన్సియారిటీ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారండి. ఒక ఆర్టిస్ట్ అంత సిన్సియర్గా పనిచేసినప్పుడు ఆడియన్స్ కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి స్క్రీన్ మీద చూసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ ఆర్టిస్ట్తో. అంటే ఇప్పుడు చాలామందికి కష్టపడుతున్నారు అనుకోండి, 6-pack చేస్తున్నారు, అవన్నీ చాలా టఫ్ జాబ్ అండి, అంత ఈజీ ఏం కాదు పొట్టగట్టేసుకుని చేయాలంటే. ఎందుకంటే మనల్ని అడిగోడు ఎవడో ఉండడో తింటే, కానీ మన స్వయంగా మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకుని చేయటం అన్నది చాలా కష్టం. చాలా ఉన్నాయండి ఇన్సిడెంట్లు చెప్పాలంటే. ఆ కొడతే కొట్టాలి రా 6 సాంగ్ అప్పుడు ఆ ఇన్సిడెంట్ ఒకటి మర్చిపోలేనండి. ఆయనకి సాంగ్ చేస్తుంటే బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ ఉందండి ఆయన షూటింగ్లో పడిపోతే ఇదేంటి. ఆయన కర్వాన్కి వెళ్ళారు, మాస్టర్ ఏమో ఏంటి ఇంకా రాలేదంటే నేను చూడటానికి వెళ్ళి వెళ్తే విపరీతం ఆ పెయిన్ అంటే ఇంకా నరకంలో ఉంటుందండి. ఆయన అంటే విపరీతం పెయిన్తో ఉన్నారు, మాస్టర్కి చెప్పొద్దు నాకు పెయిన్ వచ్చిందని అప్సెట్ అవుతాడని చెప్పి ఆ పెయిన్తో వచ్చి ఆ రోజంతా షూటింగ్ చేశారు. సూపర్. ఆ నైట్ ఆయన్ని అమెరికా షిఫ్ట్ చేశారు ఆ పెయిన్ దీనికి. అది చూస్తే అసలు ఇప్పుడు మామూలుగా షూటింగ్కి వెళ్ళాలంటేనే చిన్న ఫేవర్ కూడా కాదు, ఇదిగా ఉంటేనే డ్రౌజీగా ఉంటేనే మనం 10-15 దాకా షూటింగ్ కూడా వెళ్ళాం. అటువంటిది మెగాస్టార్ ఇప్పుడు నాకు పెయిన్ ఉంది రేపు వద్దని చేస్తానంటే అడిగోడు కూడా లేడు కదా అక్కడ. ఆయన ఆయన అప్పటి నుంచే ఉందండి ఈ సినిమా జగదేక వీరుడిలో కూడా ఆయన 104 ఫేవర్తో సాంగ్ చేశారు. శ్రీదేవి గారి డేట్స్ లేవని చెప్పి సినిమా ఆగిపోద్దని 104 ఫేవర్తో 3 ఆయన సాంగ్ తీసారు అమ్మని తిని దెబ్బ. ఓకే. ఆఖరి రోజున పెయింట్ అయి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి 2 తర్వాత లేసారు. గ్రేట్. అంటే స్టార్ అవటం అంటే అంత ఈజీ కాదండి, ఉన్నదానికి కీపప్ చేసుకోవాలంటే దాని వెనకాల కఠోర శ్రమ ఉంటుందండి. మామూలు చాలా ఉంటాయండి అలా ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర. మరి చిరంజీవి గారి గురించి మంచి విషయాలు చెప్పారు, మరి అలా అక్కడి నుంచి మీరు బయటికి రావడానికి కారణం ఏంటి? బయటకేం రాలేదండి, ఇప్పటికీ కలుస్తుంటాను మాట్లాడుతుంటా. అంటే నేను అక్కడ ఇప్పుడు జీవితంలో మనం ఏం సంపాదించాను నేను అని ఎవరిని అడిగితే 10 నేను చిరంజీవితో ఉన్నాను, చాలా నేర్చుకున్న జీవితంలోనే చెప్తా, అది సంపాదించింది అదే. ఆ తర్వాత నేను రవితేజ డేట్లు చుట్టూ మొదలుపెట్టాక బిజీ అయిపోయాను. పొద్దున్న సాయంత్రం నేను ఆయనతో ట్రావెల్ చేసేవాడిని, ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ని కలవటం కథ వినటం అలా ఇటు మళ్ళీ ఇంకో సునీల్ రావటం నేను యాక్ట్ చేయటం ఇలాగ మా ఇద్దరికి డిస్టెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టి వెళ్ళిపోయారు కదా, యాక్చువల్గా బేసిక్గా నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆయన కోసం రమ్మంటే వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ లేదని తెలిసి ఆయన కూడా కంపెల్ చేయలేదు. సో ఇప్పుడు రవితేజ గారి దగ్గర మీరు డేట్స్ చూశారు, సో మన రవితేజ గారి దగ్గర కూడా కొన్నాళ్ళ వరకు చేసి ఏదో కొన్ని విభేదాలు రావటం వల్ల అసలు విభేదం లేదండి. ఇవాళ మా ఇంటికి వస్తుంటే నేను తనతో మామూలుగానే మా విభేదాలు ఏం లేవండి అసలు. అంటే ఏం లేదు, కొన్ని రోజులు కంటిన్యూస్గా ఉంటే బోర్ కొట్టచ్చు కదా, అవన్నీ చిన్న చిన్నవి. కానీ తను ఏంటంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే బెటర్ అమ్మరు మన ఇద్దరం. ఎందుకంటే తను ఎర్రని రేంజ్ నుంచి స్టార్ రేంజ్కి వచ్చేసాడు కదా, అది ఇద్దరికి డిస్కంఫర్ట్గా ఉండేది. నేను అందరి ముందు ఎరా అంటాం, తను ఇదిలా అంటాం, ఆ డిస్కంఫర్ట్ ఎక్కడో నచ్చి ఉండకపోవచ్చు. సరే ఒక 1-2 మన ఇద్దరం నేను నా పని నేను చూసుకుంటారా, నీ పన్ను చూసుకో అన్నాడు. సరే రా అలాగండి, ఆల్ ది బెస్ట్. ఇండస్ట్రీ టాక్ ప్రకారం నేను అడుగుతున్నాను సార్, ఏదో మనీ ట్రాన్స్ విషయంలో మొన్న ఏదో ఎవడో వెబ్సైట్లో రాసి వచ్చింది, ఆ గణేష్ గడి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు దాంట్లో, అంటే పేరు పెట్టి ఆవిడ రాయలేదు, అది నేనని కూడా అక్కడ ఏం చెప్పలేదు. మరి మీరు నాకు ఆపాదిస్తున్నారు. ఆపాదించడం కాదు సార్, మనీ ట్రాన్సాక్షన్ అసలు ఎప్పుడు నేను చేయలే, తనే చేసుకున్నాడు. అక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సే లేదు. నేను మనీ ట్రాన్సాక్షన్ ఎవరిది నేను చేయనండి, డైరెక్ట్ హీరోలే చేసుకుంటారు. ఫస్ట్ నుంచి నేను అదే డైరెక్ట్గా ప్రొడ్యూసర్తో హీరోతో మాట్లాడిస్తా. నేను అసలు మధ్యలో దూరటం ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయటం కానీ అసలు అటువంటి ట్రాన్సాక్షన్ అసలు చేయను, నాకు తెలుసు. ఎవరికైనా డబ్బు దగ్గర గొడవ వస్తుంది, ఇంకెక్కడ రాదు అసలు ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు లేదండి, క్లియర్. అది రమణ మహర్షి గారిని మీరు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు కదా సార్,
మరి ఆయన ఎక్కడ కూడా జీవితాన్ని సరదాగా తీసుకోమని చెప్పలేదు, సీరియస్గా తీసుకోమని కూడా చెప్పలే. అందుకని సీరియస్గా తీసుకోకుండా సరదాగా కాదండి. రావణ మహర్షి ఏం చెప్తారంటే, ఉన్నది ఒకటే వస్తువు, అది మీలోనే ఉంది, నాలోనే ఉంది, ఆయనలోనే ఉంది, ఒకటే వస్తువు, అది విశ్వం అంతా ఉంది, చెట్లోనే ఉంది, కుక్కలోనే ఉంది, అంతే కదా. ఓకే, ఈ కెమెరా లైట్లు వీటికి కరెంటు కావాలి కదా, అది కరెంటు ఒకటే కరెంటు ఉంటుంది. ఈ ట్యూబ్లైట్ వెలగొచ్చు, మీకు మామూలు జీరో గ్యాండెడ్ బల్బు వెలగొచ్చు, ఏసీ రన్ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ కాదు కదా. ఒక ఇన్నర్ సోల్ అనేది ఒకటే, కరెంట్ ఒకటే కదా, కరెంట్ ఒకటే. అలా మీ సోల్ ఏ శక్తి మీద పనిచేస్తే నా సోల్ అదే శక్తి ఉంటుంది. మీలోనే నాలోనే ఉన్నది ఒకటే, అది అమ్మాయి అబ్బాయి కుక్క చెట్టు తేడా ఉండదు, ఉన్నది ఒకటే వస్తువు, అది నీలోనే ఉందని చెప్పాడు రావణ మహర్షి. అంతేని సీరియస్గా ఉండు, నవ్వుతూ ఉండు, జీవితం లైట్గా తీసుకో, జీవితం అన్నదే లేదు, పుట్టక ముందు ఉన్నావు చచ్చిపోయి కూడా ఉన్నావు అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక డిస్కషన్ అయిపోద్ది. పర్లేదు సార్, చెప్పండి. కాదు, ఆయన చెప్పింది అదే సింపుల్గా. ఇప్పుడు 1968లో నేను పుట్టానండి, ఒక 40లో నేను పోయాను, 67లో వన్ యాటమ్ కూడా లేదు ఇవి ఎగ్జిస్టెన్స్ దీంట్లో నాది. ఓకే, 67లో 41లో నా బాడీలో వన్ యాటమ్ కూడా ఉన్నది ఎగ్జిస్టెన్స్లో. ఈ 68 to 40 మధ్యలో ఉన్నది ఏంటి, నిజమా కళ? మనం అది నిజం అనుకుని బతుకుతున్నాం, యాక్చువల్గా కళ. సో అది కళ అయినప్పుడు ఇంక ఇవన్నీ ఏముండవు కదా, మీరంటే నాకు కోపం, అదంటే ఇష్టం, ఇంకేముంటాయి, ఇది నిజం కాదు కదా. మీ అభిప్రాయం ఇలా ఉండటం వలన? నా అభిప్రాయం లేదండి, అది రావణ మహర్షి గారు చెప్పింది, అది నా అభిప్రాయం కాదు. దాన్ని ఫాలో చేయడం కష్టం, చెప్పడానికి ఉపన్యాసాలు విని చదివి నేనే చెప్తా, దాన్ని ఎవరైనా అనుభవించినప్పుడు చెప్పినప్పుడు బాగుంటుంది, మనం చెప్పినప్పుడు చదివి చెప్పినట్టు ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం ఇలా సరదాగా, అంటే సరదా మీన్స్ అంటే క్యాజువల్గా తీసుకోవడం వలన కొంతమంది సీరియస్ అటెంప్ట్స్ ఉంటాయి మీ దగ్గరికి వచ్చిన ప్రాసెస్ సంబంధించింది. సో అవి కొన్ని ఇబ్బందులకు కూడా గురి అవ్వచ్చు మీరు లైట్గా తీసుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని ఫాలో అవుతూ, ఇప్పుడు ఈ ఫిలాసఫీని ఫాలో అవుతూ, ఫిలాసఫీ ముందు నుంచి అలాగే ఉండండి. అంటే సీరియస్నెస్ దేనికో నాకు అర్థం కదా యాక్చువల్గా ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు అవతల వాడు సీరియస్గా నా మీద అటాక్ చేస్తే నేను చేయలేను. ఇప్పుడు మీరున్నారనుకోండి, సరదాగా కామెంట్ చేసినప్పుడు ఏదో జోక్ నేను మాట్లాడతా, దానికి మీరు అట్టే ఉండొచ్చు, నాది నాకు తెలీదు. రేపు వద్దున ఎప్పుడో మీతో పని ఉన్నప్పుడు మీరు అది చూపించారనుకోండి, నేను ఏం చేయలేను కదా, నాకే గుర్తుండదు ఏమన్నాను. అంటే ప్రాజెక్ట్ విషయంలో సార్, నేను అనేది ప్రాజెక్ట్ అయినా అంతే. సీరియస్గా నేను హీరో అయితే ఆ ప్రాజెక్ట్ చేస్తానో చేయను అనేది ఆలోచిస్తా, హీరో ఎవరైనా నాకు అనవసరం. కాంబినేషన్ చూస్తా, సినిమా రిలీజ్ అయితే వీళ్ళు చేయగలరా, లేకపోతే ఈ డైరెక్టర్ డీల్ చేయగలరా అని ఆలోచిస్తా. అంటే మనం దేవుళ్ళం కాదు కదా, ఇక్కడ ప్రతి సినిమా సక్సెస్ అవుతుందని చెప్పగలిగితే మన గుడికెట్ పూజిస్తారు, ఎందుకంటే కోట్లో పెట్టుబడి పెట్టి ఈ సంస్థ. మన కామన్ సెన్స్ ఉపయోగించి మనకి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటే అంతవరకు దాని గురించే మాట్లాడతా. హీరో వైపు నేను ఎంతైనా పోరాడతా, ఈ కాంబినేషన్ అయితే మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది, బెనిఫిట్లు మాకేం వద్దని మీ దగ్గర పెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ అయితే కష్టం అని ఎంత పెద్ద నేను చెప్తా. దానివల్ల నేను చాలామందికి ఎగ్నెస్ట్ అయ్యి ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, హీరోకి కథ చెప్తారు, హీరోకి నచ్చదు, మీరు కథ చెప్పారు అనుకోండి నచ్చదు, కానీ మీ దగ్గర అది ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు, ఎందుకంటే రేపు వద్దు మీరు పెద్ద డైరెక్టర్ అయ్యారు అనుకోండి, ప్రాబ్లం వస్తుంది. మీ దగ్గర సూపర్ అని చెప్పి నాకు ఫోన్ చేసి ఆ సినిమా మనం చేయట్లేదని చెప్తే నేను మీ మిమ్మల్ని ఎలా డీల్ చేయలేను? మీరు నెగిటివ్ అవుతారు. అవుతాను, మీరు ఇంకో సినిమా చేస్తారు, అందులో కాస్టింగ్లో నా పేరు ఉందనుకోండి, నడిచింపేస్తాను మొత్తం, ఈడమల్ల నా జీవితం నాశనం అయింది, ఈడాలి మన సినిమాలో ఉంటాను. యాక్చువల్గా ఆటలకి ఇప్పుడు దానికేనండి, హీరోలు మమ్మల్ని పెట్టుకుని మాకు కమిషన్ ఇచ్చేది, వాటికి జీతాలు ఇచ్చి ప్రతి గుడిలో శనిదేవత పూజ చేస్తారు, ఒక బ్రాహ్మణ్ని పిలిచి ఆ నువ్వులు నూనె మనకున్న దరిద్రం అంతా అందులో పెట్టి ఆడికి దానం చేస్తారు. ఆడికి 100 రూపాయలు 2 కేజీలు బియ్యం ఇస్తారు. ఆడు ఎప్పుడు బక్కగా పాపం అలాగే ఉంటాడు, మన నెగిటివిటీ అంతా ఆడు తీసుకుంటాడు అనమాట. మా జాబ్ బట్టుండి జాబ్ అండి. సో నెగిటివిటీ అంతా తీసుకోవటానికే వాళ్ళు మనల్ని పెట్టుకుని, లేదా డైరెక్ట్గా డీల్ చేయొచ్చు కదా. మీరు ఓపెన్ అనుకోండి సార్, మీరు డైరెక్ట్గానే డీల్ చేయొచ్చు కదా, వచ్చిన డైరెక్ట్ మీ సినిమా నేను చేయను సార్ నచ్చలేదని చెప్పేస్తే అయిపోయి కదా. ఇప్పుడు హీరోకి నచ్చితే నేను ఆపటం వల్ల సినిమా ఆగదు సార్, హీరోకి నచ్చకపోతే నేను చెప్పటం వల్ల చేయటం జరగదు, ఎందుకంటే అది హీరో కెరీర్ కదా, ఆడ ఆడి లైఫ్. నేను చెప్తే ఎందుకంటాడు, ఆడికి ఆయనకు ఐడియా ఉంటుంది, వాళ్ళకు ఐడియా ఉంటుంది, మనం ఈ వేలో వెళ్దామని ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటారు.
ఒకడేంటి సంవత్సరానికి 5-6 సినిమాలు చేసి డబ్బు సంపాదన ఉంటాడు ఒకడు, ఒకడు 2 సంవత్సరాలకు 1 సినిమా అయినా ఆడాలని ఉంటాడు ఒకడు. ఇద్దరినే బ్యాలెన్స్ చేసుకుంటా దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఆడు ఒప్పుకున్నాడు రీడ్ చెడదొబ్బాడని మన గురించి అనుకుంటారు, దానివల్ల నష్టమేం లేదు. ఎందుకంటే తెలియనివాడు అనుకుంటాడు, తెలిసినోడు ఎవడు అనుకోడు. ఇప్పుడు హీరోస్ సంబంధించిన ఇలాంటివి డిస్కషన్ వలన మీరు బ్యాడ్ అవుతున్నారు అసలు డే వన్ నుంచి తెలిసిన కదా, దాని గురించి మన గురించి నా గురించి బయట బయటగా మాట్లాడటం ఇవన్నీ తెలిసినాయి. తెలిసి ఒప్పుకున్న జాబ్ కదా, సఫర్ అవరా సార్ మరి కాదండి. ఇప్పుడు నేను మానేశాను, డేట్లు చుట్టూ మానేశాను, నా గురించి అని మంచిగా చెప్పుకుంటాడు ఏంటి? ఓకే, సూపర్ రాజారాజు అంటారు కదా, అసలు మన గురించి డిస్కషనే ఉండదు, దానికన్నా ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది బెటర్. అవునా కదా. ఇప్పుడు ఏ హీరో డేట్లు చూడట్లేదు సార్, అందరూ నన్ను బ్యాడ్గా అనుకుంటున్నారు. ఇంట్లో కూర్చుని చెక్క భజన చేయాలి నేను కదా. ఇప్పుడు నేను ఎప్పుడైతే చెట్టు నిండా అది మామూలుగా అందరూ చెప్పిదే, చెట్టుకి కాయ ఉంటేనే ఎవడైనా రాయిస్తాడు, అది ఎండిపోయి ఉందనుకోండి అటు ధనం కూడా ఎవడ చూడడు. ఒక డిస్కషన్ మొదలుపెట్టాడంటే నా పని నేను కరెక్ట్గా చేస్తున్నట్టు లెక్క. అవునా కదా. ఓకే, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, అన్ని కంట్రవర్సీ న్యూస్ రాస్తున్నారంటే మీకు పని కరెక్ట్గా చేస్తున్నట్టు. అవును కదా, లేకపోతే ఇంతమంది ఉన్నప్పుడు మీ ఒక్క పేరు ఎందుకు చెప్పుకుంటారు? రైట్. సో ఎంత ఎక్కువ మంది ఎంత నెగిటివ్గా మాట్లాడుకుంటే మన పని మనం పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు లెక్క నా దృష్టిలో. సో నెగిటివ్గా ప్రయారిటీ ఉంటుంది అంటారు? ప్రయారిటీగా సార్. ఇప్పుడు ఎవరి గురించి అన్న మంచిగా చెప్పండి, మీరు చెప్పారు ఎప్పుడైనా మాట్లాడే ఈ సూపర్ అసలు ఆడి జీవితంలో చాలా ఎదిగాడని మీరు ఎప్పుడైనా మాట్లాడారా మీ ఫ్రెండ్స్ దగ్గరన్న? ఆడ తెదవరా ఎంత చెప్పినా వింటలేదనే కదా డిస్కషన్ అండి. నెగిటివ్ ఉన్నప్పుడు డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు మదర్ తెరిసే గురించి నలుగురు కూర్చున్నప్పుడు మాడుకుంటారా ఆవిడ ఏం చేసిందని, ఆ ట్రంప్ ఇలా చేశాడు ఈడు అలా చేశాడు అని తప్ప ఎవడ బ్యాడ్ చేస్తే ఆడి గురించి మాట. ఇప్పుడు ఇందుకు సార్ మన వెబ్సైట్సే ఉన్నాయి, నేను ఏదో కంట్రవర్సీ మాడితేనే ఇంటర్వ్యూ చేయడంలో ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఎవడ చూస్తాడు ఇట్స్, లేకపోతే ఎవడ చూస్తాడు చెప్పండి. అసలు ప్రపంచం బతికేది నెగిటివిటీ మీద, లేకపోతే ఏముండదండి, ఈ యొక్క ధర్మ సంస్థ లాగా అయిపోద్ది, ఓం టీవీ లాగా భక్తి ఛానల్ లాగా అయిపోద్ది. పాజిటివ్ గురించి మాట్లాడు, అది అన్నీ నా సొంత అభిప్రాయాలు అండి, నేను ఎవరి మీద రుద్దను. బాలకృష్ణ గారి దగ్గర మీరు తర్వాత చేశారు, ఏం చేశాను? శ్రీమన్నారాయణకి యజుడు ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ చేశా. సో లాంగ్ రన్లో లేరు కారణం? అవునండి, ఆ సినిమా అయిపోయి కానీ వేరే సినిమాకి వెళ్తారు కదా, నేను ఆయన కూడా తిరుగుతానండి. అంతేనా వేరే? అది కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు బాలకృష్ణ గారు మరి మొన్న కూడా కలిసాను, అది కాదు నేను ఇది. ఇప్పుడు మా హీరో ఉన్నాడు సార్, ఒక హీరో ఉన్నాడు, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్తో ప్రాజెక్ట్ చేశాడు. చేసిన రోజులు పొద్దున సాయంకాలం కలుస్తాం కదా షూటింగ్ స్పాట్లోనే, ఎక్కడో ఆయనతో నాకు పని ఉంటుంది, నాతో ఆయన షెడ్యూల్ మాట్లాడాలి అన్నీ. ఆ తర్వాత ఆయన వేరే సినిమాకి వెళ్తారు, ఆయన నేను పొద్దునే మాట్లాడి ఏం చేస్తున్నారు సార్ ఆ హీరోతో సినిమా షూటింగ్ ఎక్కడైనా మాడతాం ఏంటి, ఆయన పనులు ఆయన బిజీగా ఉంటారు, నా పనులు నేను బిజీగా ఉంటా. ఒకరితో ట్రావెల్ చేస్తే జీవితాంతం మీరు కూడా ట్రావెల్ చేయలేరు, ఇదే ఇదే దీంట్లో ట్రావెల్ చేయండి మీరు జీవితాంతం తెలుగు వన్ .com లో. వేరే చోట ఎక్కడో మాట్లాడినప్పుడు ఏంటి సార్ ఎందుకు మానేశారంటే అది ఒక ప్రాసెస్ అండి, ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ మాడతాం, అక్కడ పనిచేసినప్పుడు అక్కడ మాడతాం అంతే. ఒక అప్కమింగ్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేకపోతే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కానీ లేకపోతే ఒక రచయిత కానీ హీరోకి కథ రాసుకుంటారు అంటే అది నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు, ఆ కథని హీరో కాకుండా ఫస్ట్ మేనేజర్స్ అంటే మీరు వింటారు? నేను వినటం మీన్స్ అంటే డేట్స్ చూసేదాం ఫస్ట్ ప్రాసెస్లో మీరు? కాదండి, అది అవతలను బట్టి ఉంటుంది. ఇప్పుడు వినాయక్ కథ చెప్తారంటే నేను అన్నా కదా, వినాయక్ కొత్త వాళ్ళది సార్ మీరు అన్నారు కదా ఏ డైరెక్టర్ అన్నా. ఏ డైరెక్టర్ మీన్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అని నేను అంటా. అది కాదు సార్, ఇప్పుడు నా ఫోన్ చూపిస్తా, వెయిటింగ్ లిస్ట్లో 40 మంది ఉన్నారు, ఈ 40 మందిని హీరో దగ్గర పంపలేం కదా. హీరో షూటింగ్ చేయాలి, ఆడేదో జిమ్ చేసుకోవాలి, ఇంకోటి డ్రెస్సులు చూసుకోవాలి, ఫైట్ అంటే పొద్దున్న సాయంత్రం టైర్డ్ అయి ఉంటాడు. ఇప్పుడు 10 మంది 10 కథలతో వచ్చారు కొత్త వాళ్ళు. ఇదివరకు ఎలా ఉండేది అంటే అండి, ఒక 10 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఇంకో రైటర్ దగ్గరికి వెళ్ళి ఆయన బతిమాలను కథ రాయించుకున్నారు. ఈ మన వెబ్సైట్స్ వచ్చాక షార్ట్ ఫిల్మ్స్ చేసేసి, ఒక షార్ట్ ఫిల్మ్ అంటే 10 మినిట్స్ ఉంటుందండి, అది ఎలా తీసినా బాగానే ఉంటుంది, ఎందుకంటే కంటెంట్ 10 మినిట్స్లో చెప్పాలంటే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అది. ఓకే, దాన్ని 2 అవర్స్ చెప్పాలంటే నానా సంకల్ప ఆకలి, ఒకటే కంటెంట్ 2 అవర్స్ ఒకడు 500 1000 ఖర్చు పెట్టుకుని ఫ్యామిలీతో వచ్చి 2 గంటలు ఎంటర్టైన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇది ఏమైపోయింది అంటే అండి,
షార్ట్ ఫిల్మ్స్ కంటెస్ట్ అని అది ఇది కండక్ట్ చేసి మనకి 500 మంది డైరెక్టర్లు అయిపోయారు. సాఫ్ట్వేర్ వాడు ఉద్యోగం మానేసి ఆడు సెల్ ఫోన్తో షార్ట్ ఫిల్మ్ తీసి, ఇప్పుడు ఆడు చెప్పి కథకి అసలు తలా తోక ఉంటలే. ఇప్పుడు హీరో దగ్గర పంపామనుకోండి తను టైం వేస్ట్ అవుద్ది కదా. ఓకే, అందుకని ఫస్ట్ ఎవడైనా కథ చెప్పాలన్నప్పుడు నన్ను అడుగుతారు వాళ్ళకి ఏంటంటే ఏమండి 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను సార్ అంటే ఏం చేయలేను బాబు, నువ్వు వేరే వాడిని ఏమన్నా ట్రై చేసుకో, నేను ఇప్పుడు మరి 4-5 రోజులు వస్తున్నాను, ఒక్కొక్కరికి 10 మంది కథ చెప్పి 40 మంది ఉన్నారు, ఒక కథకు 2 అవర్స్ పడుతుంది, నేను ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నా, ప్లస్ నాకు ఈ వ్యవహారాలు ఉంటాయి కదా, ప్రొడ్యూసర్ని కలవటం, ఇంకో ప్రాజెక్ట్ సెట్ చేయటం, ఇంకో మీటింగ్ అను, సాయంకాలం అయితే ఫంక్షన్ ఏదో ఉంటుంది. అది ఏమైపోతుందంటే అండి వరుసగా 3 మంత్స్ ఉన్నా నేను, పొద్దున ఒక కథ సాయంత్రం ఒక కథ, నాకు జడ్జిమెంట్ పోయింది. ఏం చెప్తున్నాడు కూడా తెలియదు, మధ్యలో ఆపితే మీరు చెప్పినట్టు ఆడు ఎంతో కష్టపడి అదే లైఫ్ అని ఫీల్ అవుతుంటారు ఆడు. ఎగ్జాక్ట్లీ, ఎన్నో రాత్రులు ఆడు నిద్ర లేకుండా ఎన్నో తెలగైతలు చింపి, అది రైట్ ఆర్ రాంగ్ దాని మీద విపరీతమైన ఎఫర్ట్ పెడతాండి ఎవడైనా, ఎందుకంటే లైఫ్లో అలా అవ్వాలి ఇలా అవ్వాలని ఒక గోల్ ఉంటుంది ఆ యూత్కి. అండ్ నేను డిసప్పాయింట్ చేయలేను, ఎట్ ద సేమ్ టైం అందరిది వినలేను, కొన్ని మంచి కథలు పోతుంటాయండి, కొన్ని ఏమో విని వాళ్ళకి ఏ సజెషన్ ఇస్తున్నాం చెప్పాడు అయ్యాడని ఆడు పోతుంటాడు. వాళ్ళకి ఏంటంటే మన ప్రాక్టికల్ ప్రాబ్లం మంది ఉంటుందండి, ఆడి ఆవేదన ఆడికి ఉంటుంది, ఎందుకంటే ఆడికి వేరే సోర్స్ ఉండదు. ఇప్పుడు డైరెక్ట్గా హీరోని కలవటానికి ఉండదు, కలిసినా ఆయన కలు ఆయన ఇంటర్లే అని చెప్తారు. అలాగే పెద్ద హీరో దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఖాళీగా ఉండేవాడు, ఆఫీస్ తీసుకుని ఎవడికా చెప్పినా ఇప్పుడు నేను డేట్లు చూడని హీరోలకి బాగుంటుంది అనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాడిని, ఏమండి కథ నన్ను బాగుంది మీరు వినండి మీకు బాగుంటుంది, మా హీరోలు ఎవరికి బాగోదు ఈ కథ అని చెప్పేవాడు. ఇప్పుడు అసలు మా హీరోల కథలు వినటానికే టైం సరిపోవట్లే, ప్లస్ ఈ మధ్యన ఏదో 4-5 సినిమాలు యాక్ట్ చేస్తే అన్నీ ఆడినాయి బాగానే ఉంది, నాకు కూడా వరుసగా షూటింగ్ ఉంటుంది, వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లే ప్రస్తుతం. అంటే అండి నా జడ్జిమెంటు ఇప్పుడు నాకు నచ్చితే హీరో చెప్తాను అనుకుంటారు, యాక్చువల్గా నా జడ్జిమెంట్ వేరే ఉంటుంది, హీరో జడ్జిమెంట్ వేరే ఉంటుంది. నేను కథ ఎప్పుడైనా బేవరంలో ఉండగా సినిమా చూసి ఎలా కామెంట్ చేసుకున్నా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను సినిమా చూసినా సినిమాలో నేనున్నా అది అసలే ఉండదు, ఊళ్ళో వెళ్ళి టికెట్ కొన్ని సినిమా ఎలా చూస్తే అలా చూస్తున్నాను, ఓ ప్రతిదాన్ని రియాక్ట్ అవుతుంటాం కామెడీకి, బాగోపోతే ఇలా పెట్టుకుని చూస్తున్నా, ఏదేదో పిచ్చి పిచ్చిగా కామెంట్ చేసుకుంటూ చూస్తుంటాను సినిమా. దానివల్ల ఏంటంటే కొంచెం రియాలిటీ దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హీరోస్ కూడా పెరిగారండి, అట్ ద సేమ్ టైం ఏమైందంటే ఈ కొత్త వాళ్ళు కూడా మనం ఏదో ఇప్పుడు మార్కెట్లో ఉన్న హీరోకి కొత్త ఎవరు చెప్తే ఓకే అని చెప్పాం అనుకోండి, డే 1 నుంచి ప్రాబ్లం వస్తుంది, ప్రాక్టికల్ ప్రాబ్లం తెలియదు వీడికి, 24 క్రాఫ్ట్స్ ఉంటాయని కూడా తెలియనివాడు ఉంటాడు, వాళ్ళు ఎవరిని కోఆర్డినేట్ చేయలేడు, వీడికి ఏం కావాలో చెప్పలేడు అవతలవాడికి, షూటింగ్ వచ్చేవాడికి అరుస్తుంటాడు ఇది లేదు అది లేదని, ప్రొడ్యూసర్ టెన్షను, ఇక్కడేమో ఏమో ఈయనమ్మ కెరీర్ ఈడి చేతిలో పెట్టి ఏం చేస్తాడని హీరోకి టెన్షను, ఈ డే 1 నుంచి డైరెక్టర్ టాప్ డైరెక్టర్స్ కూడా అలా ఉండరు, అలా బిహేవ్ చేయటం మొదలు పెడితే ఈయన తీస్తే ప్రాజెక్ట్ మీద వాల్యూ పోద్ది అండి, డిస్ట్రిబ్యూటర్ ఎవడకుండా ఈ డైరెక్టర్ మధ్యలో తీసేద్దాం అంటే ఆయన పెట్టుకుంటే మిగిలిన 80 రోజులు నరకం. అసలు కొత్తోళ్ళు అంటే టాలెంట్ ఉందని ఒక ఆవేశం ఉండేది, ఇప్పుడు ఆయన చూస్తే దడొచ్చేస్తుంది, ఎందుకంటే ప్రాక్టికల్గా సెట్లో చూసినప్పుడు ప్రాబ్లం వస్తుంది, అందరూ అలా ఉంటారని కాదు. ఇప్పుడు పెళ్లి చూపులు డైరెక్టర్ ఉన్నాడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాడు, ఆడికి ఎక్స్ట్రాఆర్డినరీ విజన్ ఉంది, అలా చాలామంది ఉన్నారు, అలా ఎలా డైరెక్టర్ ఉన్నాడు, భలే మంచి రోజు డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళందరూ ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమా చేస్తున్నారు ఆయన, రన్ రాజర్ అన్న ఆయన షార్ట్ ఫిల్మ్స్ ఇలా ఉన్నారండి, గ్రేట్ టెక్నీషియన్స్ ఉన్నారు. నేను వాళ్ళ గురించి మరి ఇందులో ఎవడ గ్రేట్ ఏదో తెలియదు కదా షూటింగ్ వెళ్ళేదాకా, అదో ప్రాక్టికల్ ప్రాబ్లం అండి, ఇది క్రియేటివ్ జాబ్, ఆడ ఏ దృష్టితో తెస్తున్నాడో మనకు తెలియదు, కట్ చేసి చూసుకున్నాక ఓహో హీరో నేను మోహం చూసుకున్నాం, నెక్స్ట్ మంచిది పెట్టుకోకపోతే మనం ఇంటికే. అలా ఉంటుందండి సార్. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం సో కథల విషయంలో మరి అలా అనుకుంటే కొన్ని కథల్ని అవి ఫ్లాప్ అవుతాయి అని ముందు తెలిసినప్పటికి కూడా మీరు ప్రాజెక్ట్ని ఓకే చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయంట. అలా ఎప్పుడు ఉండదు అది, మీరు ఒక సందర్భంలో చెప్పారు ఆ సినిమా పేరు కూడా షాక్. లేదండి అది నేను షాక్ మామూలుగా మేము రవితేజకి నచ్చింది ఆ కథ, నేను వినలేదు అసలు ఆ కథ, అది రామ్ గోపాలవరం గారి కథ, హరీష్ శంకర్కి ఆ కథకి సంబంధం లేదు. రాము గారు ఎవరో హిందీ డైరెక్టర్ని పెడదామంటే రవితేజ వచ్చి తిను బాగా చేస్తాను తెలుగు డైరెక్టర్ని పెడదామని చెప్పి తిను పెట్టారు. తిను ఫస్ట్ నుంచి హరీష్ శంకర్కి ఆ కథ నచ్చలే,
సార్ హీరోయిన్ చచ్చిపోతే ఇంకా సినిమా ఏముంటుందంటే, లేదు షాక్ అని టైటిల్ పెట్టింది దానికోసం, హీరోయిన్ కంపల్సరీ చచ్చిపోరని చెప్తే అసలు అందులో సాంగ్స్ కూడా లేవు. ఫస్ట్ హరీషే సాంగ్స్ పెట్టి అందులో సాంగ్ ఒకటి సూపర్ హిట్, తను మ్యాక్సిమం ట్రై చేసాడు కానీ హీరోయిన్ చచ్చిపోగానే డిస్కనెక్ట్ అయిపోయారు జనం ఆ సినిమాకి. నేను అసలు ఆ కథ వినలేదండి, సినిమా వచ్చేదాకా చూడలేదు కూడా నేను. ఒక సందర్భంలో చెప్పారు మీరు. నేనా? మీరు అన్నారు. ఏమో షాక్ గురించి డిస్కషన్ రాలేదు. ఓకే చెప్పున్నా. అంటే రాము గారితో చేయాలని ఎగ్జైట్మెంట్లో రవి చేసిన సినిమా అండి. సినిమా కథగా అనుకున్నప్పుడు బాగానే ఉంటుందండి. సీన్స్గా 60-70 సీన్స్ చేసి డైలాగ్ వర్షన్ స్క్రీన్ ప్లే చేసినప్పుడు కొంత తెలిసిపోద్ది ఇది వర్కౌట్ అయ్యేలా లేదని. షూటింగ్ వెళ్ళాక టోటల్గా అర్థమవుద్ది. ఫస్ట్ డే షూటింగే తెలిసిపోద్ది ఇది వర్కౌట్ అవుద్ది లేదని. ఎలా జడ్జ్ చేయగలుగుతారు ఫస్ట్ డే షూటింగ్? అంటే అండి ఒక సీన్లో ఒక ఎమోషన్ ఉంటుంది కదా, దాని మేకింగ్లో చూసినప్పుడు అర్థమైపోద్ది. మెయిన్ యాక్ట్ చేసే ఆర్టిస్ట్కి తెలిసిపోద్ది, హీరో ఏ హీరోకైనా అర్థమైపోద్ది. ఇంకా అప్పుడు చేయడానికి ఏమి ఉండదండి, చేసుకుంటూ వెళ్ళిపోవటం తప్ప దాన్ని ఆపటాలు అన్నీ ఉండవు అసలు. ఎందుకంటే కొంతమంది జీవితాలు ప్లస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బడ్జెట్ కదా. అలాంటి సందర్భాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే సందర్భం అసలు అలా ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. క్రియేటివ్ సైడ్ కానీ ఒక కథ అనుకుని ఇది ఓకే అనుకుంటే వెళ్ళిపోవటం తప్ప అదేంటి అక్కడ ఈ సీన్లో డైలాగ్ ఏంటి ఆ సీన్లో డైలాగ్ అలాంటి ఇన్వాల్వ్మెంట్ అసలు దానివల్ల ఉపయోగం ఉండదండి. అలా ఎవరైనా ఇన్వాల్వ్ అయినా సినిమా పోద్ది. ఎందుకంటే అండి ఇప్పుడు అందులో నేను ఆర్టిస్ట్ అనుకున్నాను, నా సీన్ల వరకు నేను ఇన్వాల్వ్ చేసుకెళ్ళిపోతే మిగిలిన సీన్లు ఎవరు చేస్తాడే, నేను లేని సీన్లు బోల్డ్ ఉంటాయి కదా. దానివల్ల ఏమవుతుందంటే అండి మంచో చెడ్డో డైరెక్ట్ వదిలేస్తే ఆయన ఏమనుకున్నాడో చేస్తాడు, ఈ మధ్యలో దూరం ఆయన కన్ఫ్యూజ్ చేస్తే మిగిలిన సినిమా కూడా ఆయన కన్ఫ్యూజ్ అయిపోతుంది. దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ అసలు ప్రేమించకుండా సినిమా చేయలేమండి. ఒక డైరెక్టర్ కెమెరామెన్ ప్రేమించకుండా అక్కడ పనిచేసి అందరిని మనం ప్రేమిస్తే కానీ ఆ సినిమా చేయలేం. ఒకవేళ ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ వస్తే మాత్రం ఆ తర్వాత నరకమే, ఆర్టిస్ట్కి నరకమే, పనిచేసి వాడుకున్నారు. సో ఈ ప్రొడక్షన్ సైడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాల్వ్ కానంటున్నారు కదా, సో ప్రొడక్షన్ సైడు మీరు అంటే డేట్స్ తర్వాత ఆఫ్టర్ అంటే హీరో డేట్స్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ సైడ్ కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారని? అసలు ఈ ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తాం ప్రొడక్షన్ సైడ్? ఇప్పుడు ఏంటంటే అండి నేను 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, అందరికీ నేనేంటో తెలుసు. ఇప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ ఎవరు వచ్చారు అనుకున్నా అండ్ నన్ను అడుగుతాడు ఏమని, ఏమన్నా ప్రొడక్షన్ సైడ్ మీరు మాకు ఏం తెలియదు కదా, మీరు ప్రొడక్షన్ సైడ్ ఏమైనా హెల్ప్ చేసి పెట్టండి సార్ అని అడుగుతాడు. అప్పుడు ఆ మేనేజర్ని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, సిన్సియర్గా పనిచేసి ఉన్న టెక్నీషియన్ ఈడైతే బాగుంటాడు ఆడైతే బాగుంటాడు అని చెప్తాను తప్ప టోటల్గా ఇన్వాల్వ్ అయిపోయి టేల్ మీద కూర్చొని సంతకాలు పెట్టి ఇలాగే ఏమి ఉండదు. అడ్వైజ్ అది ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు ఎందుకంటే మా హీరో కెరీర్ కదా, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ని అలా వదిలేస్తే ఆ ఇష్టం నుండి పెట్టి రేపు పొద్దున్న 100 చోట్ల 1000 అయింది అనుకోండి, టోటల్గా ప్రోడక్ట్ మీద పడుతుంది ఇంపాక్ట్. అంటే బడ్జెట్ని పెంచుతారు అనేది కూడా ఉంది. బడ్జెట్ని మీకు ఎవరు చెప్పారు? నువ్వు బడ్జెట్ నేనెందుకు పెంచుతాను? ఒకవేళ నేను చెప్పిన ప్రొడ్యూసర్ ఎందుకంటాడు బడ్జెట్ పెంచుకుంటే? ఒకసారి ఏమవుతుందంటే అండి కొంతమందికి కథ బాగాలేదు చెయ్యమని చెప్పడానికి బదులు రెమ్యునరేషన్ డబుల్ చెప్తాం. ఓకే అటువంటి టెక్నిక్ల అప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఈ అనవసరం రేటు పెంచేస్తున్నాడు ఇలాంటి రేటు ఎందుకు పెంచుతాం, మొహమాటం సినిమా చేయమండి అని చెప్పటం గ్యారంటీ వాళ్ళకి వర్కౌట్ అదే అమౌంట్కి. సో ఆటోమేటిక్గా ఫోన్ చేయటం మానేస్తారు, కొన్ని అలా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కథ నచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి మీరు అస్త్రాలు ఉపయోగిస్తుంటారు? అంటే చాలా అందరూ చేసి పని అండి, నేను కొత్తగా చేసి పని ఏం కాదు, నేను చూసి నేర్చుకున్నది అది కూడా. ఇప్పుడు ఆర్టిస్ట్ మేము కూడా ఒక సినిమా చేయాలనుకోండి సార్, క్యారెక్టర్ నచ్చకపోతే రెమ్యునరేషన్ డబుల్ చెప్తాం, 1 లక్ష తీసుకునేటప్పుడు 2 లక్షలు చెప్తాం. ఆడిస్తే ఒక సినిమా వల్ల నాకేం ప్రాబ్లం లేదు కదా, అది అన్నీ హిట్ అవ్వాలని లేదు కదా, డబ్బులన్నీ వస్తాయి హ్యాపీగా, ఇంకో నెల కాళ్ళకి కూర్చొచ్చు ఇంట్లో. అదే అందరికీ తెలిసిన టెక్నిక్, కొంచెం వేరే లెవెల్లో వెళ్తాడు. ఏం లేదు సార్ సింపుల్, నా దగ్గర 3 హీరోలు ఉన్నారు, ఒక్కొక్కరు సంవత్సరానికి 2 సినిమాలు చేసిన 6 సినిమాలు కన్నా చేయలేరు, నా దగ్గరికి 60 మంది వస్తారు, ఈ 6 గురికి ఓకే, వాళ్ళు చెప్పి మంచి మీకు ఎవరికి వినిపించదు కూడా, ఆ 54 మందిలో ఒకడు బ్యాడ్గా చెప్పినా దాన్ని ఇష్యూ చేస్తారు అదే కదా. ఇప్పుడు మనం ఇందాక ఆడుకున్నాం కదా, మనదే ఓం ఛానల్ కాదు కదా, బడ్జెట్ ఫస్ట్ టైం విన్నా మీ దగ్గర, నేను బడ్జెట్ పెంచుతానండి. మా ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీ, నాతో పనిచేసిన వాళ్ళని ఎవరన్నా ఇంటర్వ్యూ చేయండి ఆడితే ఏంటని, నేను మేము వద్దనుకున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి ఆడు నేనేంటో కూడా ఆడు కూడా చెప్తారు. ఇది మాటాక్ కాదు సార్,
ఏమంటే 30 ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇక్కడ, నేను డిఫరెంట్ జర్నల్స్లో ఉన్నావు, నేను ఒకళ్ళ దగ్గర పనిచేయట్లేదు. నేను అటు చిరంజీవి దగ్గరికి వెళ్తా, బాలకృష్ణ గారి దగ్గర వెళ్తా, వెంకటేష్ బాబు, సురేష్ బాబు, దిల్ రాజు, సి కళ్యాణ్, బెల్లంకొండ, నాకు ఎక్కడ ఎవరితో కాంట్రవర్సీ లేదు. దానయ్య అందరితో బాగానే ఉంటా, నేను లేనప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నాకు అనవసరం. నేను అందరు ఆఫీసులకు వెళ్ళగలను, అందరితో చాలా క్లోజ్గా మూవ్ అవ్వగలను. నా అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మిగిలిన మేనేజర్లు నాకు తేడా ఉంది. నేను వచ్చింది ఆర్టిస్ట్గా, హీరోగా చేశాను, క్యారెక్టర్స్ చేశాను, విలన్గా చేసా, అన్నీ చేశా. ఇప్పుడు అప్పుడు నేను చేసినప్పుడు ఉన్న స్టాండర్డ్స్ డైరెక్టర్లు అయ్యి పెద్ద డైరెక్టర్లు అయ్యి ఉండొచ్చు, నాకు ఆ చనువు ఉంటుంది కదా, వాళ్ళకి నాతో చనువు ఉంటుంది. ఏదైనా హీరోని అయ్యా అంటే అలాగే సార్, ఏదైనా మంచి ఖర్చు చెప్పండి సార్, అలాగే ఉంటుందండి. మిగిలిన మేనేజర్కి ఆ ర్యాప్ ఉండదు, వాళ్ళు ఆర్టిస్టులు కాదు కదా. ఈ 54 మంది ఏదంటే అదే నిజం అనుకుని అలాగే మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు నేను హెల్ప్ చేసిన 6 వచ్చి చెప్పినా మీరు ఏరు కదా ఛానల్లో, రాజరాజేంద్ర వల్ల ఇవాళ నేను ఉన్నానండి అంటే అదేం న్యూస్ కాదు కదా. ఎందుకంటే ఆడి వల్ల నేను నాశనం అయిపోయాను అంటే అది న్యూస్. మీరెందుకు అది ఎప్పుడన్నా చేశారా, వీడి వల్ల వీడు బతికాడంట అని ఎప్పుడన్నా చూసారా మీరు ఎక్కడన్నా టీవీలో? కాదు, ఎప్పుడన్నా చూసారా న్యూస్ అంటున్నా, అలా ఉండదండి, గ్యారంటీ ఉండదు. సార్, ఊపిరి టైటిల్ విషయంలో మీకు పీవీపీకి మధ్య విభేదాలు ఏంటి? అసలు విభేదమే లేదు సార్, అది కూడా వన్ ఆఫ్ ది దీంట్లో రాసింది. అందులో అసలు విభేదం టైటిల్లో ఏ విభేదం లేదు. పీవీపీ గారు అడిగారు, అది యాక్చువల్గా సురేష్ బాబు గారు ఊపిరి అన్న సినిమా నన్ను ప్రొడ్యూసర్గా పెట్టి ఆయన ప్రొడక్షన్ చేశారు. ఆ టైటిల్ కావాలని అడిగితే, సార్ నాకు ఆ సినిమాకి ఏ సంబంధం లేదు, సురేష్ బాబు గారిది టైటిల్ అంటే సురేష్ బాబుతో డైరెక్ట్గా మాట్లాడారు. సురేష్ బాబు నాకు ఫోన్ చేసి వాళ్ళకి కావాలంటే వెళ్ళి సంతకం పెట్టా అన్నారు. నేను వెళ్ళి సైన్ చేసి వచ్చాను, అంతే. తర్వాత ఏం డిస్కషన్ లేదు. అంటే దాంట్లో ఒక క్యారెక్టర్ మీరు కావాలని చెప్పేసి, దానికి ఉంటేనే నేను ఈ టైటిల్ ఇస్తానని చెప్పేది అన్నారు. అలా ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడ అండండి, టైటిల్ అడిగితే క్యారెక్టర్ అంటాడు ఎవడన్నా. యాక్చువల్గా ఏంటంటే, ఈ ఊపిరి టైటిల్కి దానికి సంబంధం లేదు. నన్ను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది రమ్మన్నారు, నేను వెళ్ళా. తమిళ్లో డైలాగ్ చెప్పా, నా పాతికరే షర్ట్ మార్చి తెలుగు డ్రెస్ వేసుకుని నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి అన్న. అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు సార్ డేట్లు అంటే అంతే అన్నారు. అప్పుడు ప్రొడక్షన్ మీద ఆడిసాను నేను. జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నారు ఏంటి, ఎవడరా మీకు నా పేరు చెప్పింది ఇక్కడ, అది అంతకన్నా ఏం జరగలే. అది నేను పెద్ద సినిమా కదా అని క్యాటర్ ఏంటో అడగకుండా వెళ్ళి చేశాను, అది నా మిస్టేక్. వాళ్ళు ఏంటంటే, చిన్న క్యాటర్ అయినా డబుల్ లాంగ్వేజ్ కదా, కొంచెం పెద్ద ఆర్టిస్టులు పెడదాని వాళ్ళు పెట్టారు. అసలు కాంట్రవర్సీ ఏం లేదు, నేను బయట తీసుకున్న దానికన్నా డబుల్ ఇచ్చారు అయినా పీవీపీ గారు, నేను హ్యాపీ. అప్పటికప్పుడు ఎమోషన్ ఫీల్ వచ్చారు, క్యాటర్ చిన్నదే అయిపోయిందని, అంతే తప్ప. అలా క్యాటర్ ఎత్తేను మా హీరో డేట్లు ఏమన్నా ఇలాగ అసలు ఇప్పుడే ఎవరితో ఆడినాను. మా హీరో సినిమాలు దేంట్లో ఈడో రకం ఆడో రకం చాలా సినిమాలు నేను లేను. నా సూటబుల్ కానీ క్యారెక్టర్ ఇప్పుడు లక్నోలో విష్ణు గారు ఓ సినిమా క్యారెక్టర్ చెప్పాడు, విలన్ రైట్ హ్యాండ్. నేను అక్కడ పెద్ద ఆర్టిస్ట్ని అండి, నేను వేస్తే విలన్ సైడ్ కొంచెం ఇది అవుతుంది, నాకు వద్దని చెప్పాను. అది కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు ఈడో రకం ఆడో రకంలో విష్ణు బ్రదర్ క్యారెక్టర్ ఉంది, అన్నయ్య క్యారెక్టర్ మన అల్లరావు చేశారు. ఆ క్యారెక్టర్ నన్ను ఏమంటే నేను చేయనని చెప్పా. అది త్రోట్ క్యారెక్టర్ కొంచెం కామెడీ అదే ఉంటుంది, తన అయితే బాగుంటాడని చెప్పి. అలా అయితే ముందు నా క్యారెక్టర్ చెప్పి తర్వాత కథ చెప్తారు అందరూ. హీరోకి ఏం చెప్పరు, ఈ మీరు ఇలా వస్తారండి, మీరు ఎలా వెళ్తారని చెప్తారు. నాకు సూట్ కానీ క్యారెక్టర్ ఎప్పుడు నేను అలా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, బయట హీరోల దాంట్లో నాకు క్యారెక్టర్ రావడం కొంచెం ఇబ్బంది అవుద్ది, అంతే కదా. ఇంతమంది డేట్లు చూసినప్పుడు నేను డేట్లు చూడండి, హీరో సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలంటే కష్టం కదా. సో ఈ కథలోనే ఏదైనా నాకు ఫిట్నెస్ ఉన్న క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి రావు అని బతిమాలుతుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను తప్ప ఇక్కడ మేనేజర్ అవుదామని రాలేదు కదా. నాకు మేనేజర్ అవడానికి అప్పుడు ఒప్పుకోవడానికి కూడా రీజన్ ఉందండి, నేను చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ బాబు, నాగార్జున వీళ్ళతో యాక్ట్ చేసేవాడిని, ఓ బావో తమ్ముడు లేకపోతే విలన్ కొడుకు అలా. తర్వాత చరణ్, నాజీతని మొత్తం వీళ్ళందరూ వచ్చారు కదా. వచ్చేసి టైంకి ఏంటంటే, వీళ్ళకి ఫ్రెండ్ కింద చేయలేము, వీళ్ళకి బావ కింద చేయలేము, అన్నయ్య కింద చేయలేము, ఏ చిన్న కింద చేయాలి, ఎటు కాని పరిస్థితి అనమాట. ఒక 3-4 ఇయర్స్ ఏం చేయాలో తెలియని పరిస్థితి మా కాలం ఆర్టిస్టులు అందరికీ. ఆ టైంలో సరే మంచి జాబీ దొరికిందిలే, నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, మీరు అవన్నీ చెప్పరు మరి, చెప్పండి. నాకు సినిమా అంటే ప్రాణం, ఇక్కడ వేషాలు లేకపోయినా యాక్ట్ చేసే వాళ్ళకి టీ ఇచ్చైనా నేను ఇక్కడే ఉంటానని ఇచ్చాను స్టేట్మెంట్.
ప్రొడక్షన్ బాయ్ కింద అయినా పనిచేస్తా కానీ సినిమాలోనే ఉంటా, కెమెరా ముందే ఉంటా అని చెప్పి. సో దేవుడు మన మేనేజర్కి వద్దరా మరీ కప్పులు ఇచ్చుకుని అలా అడుగుతాం, నెగిటివ్ పాజిటివ్ మేనేజర్ కింద ఉండి కొన్ని రోజులు హ్యాపీగా ఉండని మనకి ఆ జాబ్ ఇచ్చాం. సో హీరోలు విషయానికి వస్తే ఒక హీరోకి సంబంధించి హిట్ అయిన తర్వాత సో రెమ్యునరేషన్ మీరు అమాంతం పెంచేసి ప్రొడ్యూసర్స్కి భారం మానేమన్నా తీయొద్దని చెప్పండి, భారం ఎందుకు అవుద్ది? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, ఇక్కడ మంచి పేరు వచ్చింది, ఇంకో దానికి సీఈఓ కింద వెళ్తే మీరు రెమ్యునరేషన్ పెంచుతారా ఇదే పెంచుతారా? ఒక చోట సక్సెస్ అయినప్పుడు రెమ్యునరేషన్ పెరుగుద్ది. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ వచ్చి సార్ నేను 10 లక్షలు అడిగితే ఇస్తారా? ఓ హీరో ఉన్నాడు, రెమ్యునరేషన్ వర్కౌట్ అవుతేనే సినిమా తీస్తారు ప్రొడ్యూసర్లు, అది బిజినెస్సే కదా సార్. ఇక పెంచకపోతే ఇంకెప్పుడు పెంచుతారు? 4 ఫ్లాపుల తర్వాత పెంచుతాడు ఏంటి? 4 ఫ్లాపులు వస్తే తగ్గిస్తారు కదా, మరి హిట్ వచ్చినప్పుడు పెంచాలి కదా, దానికి తగ్గ రేంజ్లో మార్కెట్ అవుద్ది కదా. అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా, అది స్టాండర్డ్గా ఉండదు కదా. అవును సార్, ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోతే మానేయచ్చు కదా అంటున్నా. సార్ నేను ఇప్పుడు 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నా, నేను 10 లక్షలు అడిగితే అది నన్ను తీసేస్తారు కదా. నేను 10 లక్షలు ఎంతమందిని అడుగుతా? 3 రోజుల తర్వాత నేను 10 లక్షలు అడిగితే మనకి వేషాలు ఉన్నా ఇంట్లో కూర్చోాలన్న ఒక రియలైజేషన్కి వస్తాయి కదా. ఇప్పుడు నేను 10 అడగానే ఇస్తానన్నాడు అనుకోండి, నాకు ఏంటంటే తీసుకోవడానికి ప్రాబ్లము, ఎందుకు పని చేస్తున్నాయి ఇక్కడ? నెక్స్టుడికి 12 చెప్తా, ఇక్కడ 10 ఇచ్చాడండి. 4 12కి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మళ్ళీ 10కో 8కో 7కో వస్తా, నేను మళ్ళీ షూటింగ్ వెళ్ళాలి కదా, ఇంట్లో కూర్చోలేను కదా. సో ఈ ప్లే అంతా మీరు చేసేదేనా లేకపోతే హీరోగా? ఏమండి ఎవడేం చేస్తాడు మీకు, మీకు తెలియదే ఏంటి? క్లిక్స్ ఎక్కువైతే ఛానల్లో మీరు యాడ్కి రేటు పెంచరా? అదే 1 మినిట్కి ఎంతకే చేస్తారా ఏంటి? మీకు వ్యూవర్స్ పెరిగితే యాడ్ రేట్ పెరుగుద్ది కదా, పెరగదండి. మీకు వర్కర్స్ పెరుగుతారు, వాళ్ళ జీతాలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. మరి ఇది ఒకటే ఎందుకు అలాగే చెప్తారు? నేను ఒక బకరాగా దొరికాను. శతమానం భవతి సార్ సినిమా రా, మీరు చూస్తున్నటువంటి హీరో రాజ్ తరుణ్ గారు ఫస్ట్ కమిట్ అయ్యారు. కమిట్ అవ్వాల అంటే చెప్పించారు. దాని తర్వాత సరే అంటే ఇంకొక 2 ప్రాజెక్టులు కూడా ఇమీడియట్గా క్యాన్సిల్ చేసుకున్నారు. ఎవరు? వేరే. ఏ సార్ చెప్పండి, పర్లేదు. మొదలెట్టాక అవతలకి కూడా అర్థం అవ్వాలి కదా చూసేట. పెద్దవంశీ గారు కూడా కాదనుకున్నారు. పెద్దవంశీ గారు అసలు రాజధాని కథ చెప్పలేదే. రాజధాని గారు కథ చెప్పమన్నారంట. యాక్చువల్గా పెద్దవంశీ గారు అసలు పెద్దవంశీ రాజధానికి సంబంధం లేదు, ఆయన చెప్పింది నిఖిల్కి. మిగిలిన 2 ప్రాజెక్టులు ఏంటి సార్? మరి ఎందుకు అవి క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చినాయి? ఏ చెప్పండి చెప్పండి, కొన్ని శతమానం భవతిదే చెప్పండి. శతమానం భవతి రాజుగారు నాకు సంక్రాంతి రిలీజ్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి డేట్లు కావాలన్నారు. మా హీరో ఆల్రెడీ 3 సినిమాలు షూటింగ్లో ఉన్నాయి, ఆ 3 ఆపి ఈ సినిమా చేస్తే ఆ ప్రొడ్యూసర్ ఊరుకుంటారా? ఒక్కో సినిమాకి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టున్నారు, 3 4 నెలలు ఆపితే ఇంట్రెస్ట్ ఎంత అవుద్దండి? వాళ్ళ ప్రాఫిట్ అంతా ఇంట్రెస్ట్ కింద పోద్ది. అలా వదిలేసిన సినిమా అది, ఓన్లీ సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి, నా టైం లిమిట్ ఉంది, సంక్రాంతి దాటితే ఆ సినిమా నాకు అనవసరం అని చెప్పారు రాజుగారు. ఇంకో సినిమా చేద్దాంలేండి సార్ అని చెప్పాను. అల్లు అరవింద్ గారిది కూడా మధ్యలో ఎట్లానే? అల్లు అరవింద్ గారిది అడ్వాన్స్ ఇచ్చారండి హీరోకి, మాకు కథ నచ్చింది, ఆ కథను డెవలప్ చేయమని వాళ్ళే అడిగారు బన్నివాసు. డెవలప్ చేశాక వాళ్ళకే నచ్చలే, తర్వాత మీ ఆ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, అది ఎంత చేసినా రావట్లేదండి, ఇంకో సినిమా చేద్దాం ఓకే అన్న. అంత పెద్ద బ్యానర్ చేయడానికి హ్యాపీగా సార్. ఇది మీరు అడగకపోయింది చెప్తున్నా, కృష్ణవంశీకి నిఖిల్ కథ చెప్తాను రమ్మంది, ఆయనకి సినిమా అంత ముందు సినిమా ఏంటిది సూర్య వర్సెస్ సూర్యం, కార్తికేయ సూపర్ హిట్ అయ్యి ఆడితే నిన్ను గుండెగించుకుంటానని మొక్కున్నట్టు. ఖర్చు అవ్వడానికి రమ్మంటే వెళ్ళేటప్పుడు వంశీ చూసి షాక్ తిన్నాడు, ఇటు గుండెగించుకుని ఉన్నాడు. ఓకే, నాకు హెయిర్ ఇలా ఫాలో అవ్వాలంటే ఎలా ఫాలో అవుద్ది? నాకు 3 నెలల టైం ఉంది, ఆ తర్వాత నాకు వేరే పెద్ద సినిమా ఉంది, దానికి వెళ్ళిపోవాలి అంటే 3 నెలల్లో విగ్గు పెట్టుకో, విగ్గు నాకు ఇష్టం ఉండదు అన్నారు ఆయన. మరి ఏం చేస్తాం సార్ అని చెప్పి వచ్చాం, కథ కూడా చెప్పలేదు ఆయన, గుండె చూడగానే షాక్ తిన్నాడు ఆయన. మనకు న్యూస్ కావాలి కాబట్టి ఈడు ఇది వద్దన్నాడు, అది వద్దన్నాడు, ఈడికి బాగా బలిసిపోయింది. ఎందుకు బలిసిపోద్ది సార్? మాకేమన్నా వెనకాల కోట్లు ఉండి సొంత సినిమాలు తీసుకునే కెపాసిటీ ఉంటే బలిసిపోయిందన్న అర్థం ఉంటుంది. ఎవడో ప్రొడ్యూస్ సినిమా తెస్తే కానీ బతకలేని పరిస్థితుల్లో బలిసిపోయిందంటే ఎలా బలిసిపోద్ది అసలు? మీరు ప్రొడక్షన్ గురించి మాట్లాడారు కాబట్టి మీరు ప్రొడ్యూసర్గా కూడా అంటే కో ప్రొడ్యూసర్గా కావచ్చు, అది కూడా కొన్ని చేశారు కదా? చేశారు తప్పగా. మరి డబ్బులు ఉన్నట్టే కదా సార్ అప్పుడు?
అందులో మనకి మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మీకు అదే చెప్తున్నా, మన ఎక్స్పీరియన్సే పెట్టుబడి. ఓకే, అసలు అది కూడా వాళ్ళు అడిగితేనే చేసా. ఆ తర్వాత అర్థమైంది ప్రొడక్షన్ చేస్తే ఉన్న వేషాలు కూడా ఉండవు అని. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సన్మానం చేశారు, ఆ తర్వాత రవితేజ తీసాడు నన్ను. అదే లాస్ట్ నువ్వు ప్రొడక్షన్ చేసింది మిరపకాయ, నువ్వు సూపర్ హీరో కాదు నువ్వు చేసావంటే నిజం అనుకున్నా. హీరో తీసాక అర్థమైంది మరి. ప్రొడక్షన్ సిన్సియర్గా చేస్తే ఫ్రెండ్షిప్ కూడా ఎందుకు పనికిరాదు అండి. సార్, ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అభిప్రాయాల ప్రకారం, అంటే టాక్ ప్రకారం, ఎవరు సార్? అట్లా చెప్తాను, అదే చెప్పండి ఫస్ట్. అంటే ప్రొడ్యూసర్స్ డబ్బుతోటి రాజా రవీంద్ర గారు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పి. నువ్వు వచ్చి చూడండి ఎంత విలాసవంతమైన జీవితం. అసలు ఎందుకంటే నా ఆయన ప్రొడ్యూసరే విలాసవంతంగా బతుకుతాడు కదా, నాతో ఎందుకు విలాసవంతంగా తిరుగుతాడు? నాతో నేను అమ్మాయిన నాతో తిరగటానికి విలాసవంతంగా, నేను ఆ టైం కూడా కాదు సార్. ఏమో ఉండొచ్చు కదా సార్, ఏముంటుంది, ఉంటే తప్పకుండా మిమ్మల్ని కూడా పిలుస్తా. సో అయితే లేదంటారు? లేదంటండి, అసలు విలాసవంతం జీవితం అంటే నాకు అర్థం. ఇప్పుడు ఆయన బెంజ్ గారు వేసుకెళ్తే ఆయన కూడా వెళ్తావా? ఆయన ఎక్కడైనా ఫైవ్ స్టార్ హోటల్ భోజనం చేస్తాను, నేను కూడా ఆయనతో కలిపి భోజనం చేయటమా? ఇంక విలాసవంతం జీవితం ఏంటి? ఏదైనా కావచ్చు, ఏదైనా అంటే అలాగే ఉండదండి. మీరు అలా విలాసవంతంగా ఏమైనా తీసుకెళ్ళారా ఏంటి? ఎవడ తీసుకెళ్ళి ఎవడ పని ఆడ చూసుకుంటాడు అంతే కదా. సో అయితే వాళ్ళ వాళ్ళ పరంగా మీరు కంఫర్టబుల్? ఎందుకండి, అలా ఏం ఉండదు అసలు. మీరు అనుకున్నట్టేం లేదండి, చెప్పాను కదా చిరంజీవి గారికి కోట్లు ఉన్నాయి, ఎంతో ఆకారాలు ఎదురుతున్నారు, ఇది ఉన్నాయి, ఎంత ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. ప్రాక్టికల్గా ఆయన షూటింగ్ చేసినప్పుడు ఎండ్లో ఏం చేస్తారన్నది కదా తెలియాలి. ఏ హీరోకి జీవితం అంత సుఖంగా ఏమి ఉండదండి. మంజునాథ షూటింగ్ మేలో చేశారు ఆయన. శివుడితో సాంగ్ మే నెలలో అన్నపూర్ణ స్టూడియో బయట షూటింగ్. ఓకే, ఆయన శివుడు డ్యాన్సర్ లెవెల్లో చెప్పులు వేసుకోకూడదు. షార్ట్ రెడీ అన్నాక ఎంతసేపు ఉండాలండి అటు నుంచి డ్యాన్స్ చేయకుండా? మినిమం 2-3 మినిట్స్ ఉండాలి. షార్ట్ స్టార్ట్ కెమెరా లోపు, ఎవరికడ పొజిషన్లో ఉంచాలి, అది చేసిన గుర్తు పెట్టుకోవాలి, చెప్పులన్నీ బయట ఇప్పి రావాలి, ఎండ్లో నుంచోవాలి, కాళ్ళు కాలి నిప్పుల మీద డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. చిరంజీవికి అయితే బేర్ బాడీ కదా, ఎండకి స్కిన్ కూడా వచ్చింది మొత్తం. ఇక్కడ డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ కూడా అండి, సినిమా జరిగిన రోజులు రిలీజ్ అయ్యేదాకా టెన్షన్ ఉంటుంది. ఎంత గొప్ప సినిమాకి 10 కోట్లు మిగిలి సినిమాకి కూడా, రేపు కాంబినేషను అవుద్దా లేదా, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరో షూటింగ్ అప్సెట్ అయితే ఒక సినిమా అయితే అని ఒక సినిమా అండి, ఏ అతడు ఆమె ఇతడు ఈమె అనుకుంటా. శ్రీనివాస రెడ్డి గారిది కాదండి, నా నవతకృష్ణ దగ్గర చాలా పాత సినిమా అది. క్లైమాక్స్ కోర్టులో 32 మంది ఆర్టిస్టులు, అందులో కొంతమంది ఆర్టిస్టులు తానాకి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అది 6 నెలల తర్వాత కూడా కాంబినేషన్ కుదరలేదు. ఆ సినిమా ఇవాళకి ఫినిష్ అవ్వాలి. తర్వాత ప్రొడ్యూసర్ గారు ఫైనాన్షియల్గా అవుట్, ఆ కాల్ షీట్ ఇస్తే మన ఎంత ఇదిగా ఉండదు. అందుకని జ్వరాలు వచ్చిన ఆర్టిస్ట్ అన్నోడికి పర్సనల్ లైఫ్ ఏమి ఉండదండి. ఓకే, మా తాతగారు చనిపోతే నేను వెళ్ళా, మా ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చి ఐసీయూలో ఉన్నా నేను వెళ్ళా. ఇక్కడ క్లైమాక్స్ కొడుకులను సినిమా క్లైమాక్స్, బాపినీడి గారు ఇల్లు వచ్చేస్తావంటే సార్ మళ్ళీ కాంబినేషన్ దొరకదని చెప్పి మా ఫాదర్ సారీ చెప్తే, లేదురా డ్యూటీ ఈజ్ గాడ్, నువ్వు చేసిందే కరెక్ట్, నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు, బయట కదా కూర్చోబెడతారు. నేను అలా ఉంటుందండి, ఇక్కడ చూడటానికి బయట నుంచి చూడటానికి బాగుంటుంది సినిమాలాగే. ఇప్పుడు ఫారెన్ షూటింగ్ ఉంటుందండి, లొకేషన్ నుంచి లొకేషన్ షిఫ్టింగ్కి బస్సుల్లో వెళ్ళటానికి ఉండదు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఒక గార్డెన్లో, ఇటు నుంచి అటు వెళ్ళాలనుకోండి. హీరోలు కెమెరాలు బ్యాటరీలు మోసిన రోజులు, కుర్చీలు మోసిన రోజులు ఉంటాయి, రిఫ్లెక్టర్ మోసుకున్న హీరో. ఎందుకంటే మన చేతులు ఊపించుకుంటే వెళ్తే కొన్ని సామాన్లు మిగిలిపోతాయి. అక్కడ నడుచుకుని వెళ్ళాలి, మళ్ళీ అక్కడ మూమెంట్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఒక కొండ ఎక్కాలి. నరకం చూస్తారండి అక్కడ. ఇక్కడ 100 మంది యూనిట్ ఉంటే ఫారెన్ వెళ్ళింది 15 మంది ఉంటారు. ఎవడ పని అడి చేసుకోవాలి, నాగరా మోసేవాడు వెళ్ళాలి, కెమెరా మోసేవాడు వెళ్ళాలి, బ్యాటరీలు వెళ్ళాలి, ఈ ప్రొడక్షన్ వాళ్ళు మళ్ళీ వీళ్ళకి మంచినీళ్ళు అని అయ్యని మోసుకెళ్ళాలి. మనకు సాంగ్ చూస్తే స్విట్జర్లాండ్ మళ్ళీ వెళ్ళిపోయి ఫ్రీగా అనుకున్న ఫీలింగ్ మనకి. చాలా టఫ్ జాబ్ అండి, మిగిలిన జాబ్ కూడా చాలా కష్టం. అప్పట్లో మీకు హాలీవుడ్ సినిమాకి సంబంధించిన ఒక ఆఫర్ వచ్చింది కదా, అది తర్వాత ఏమైంది? తర్వాత విఎఫ్ఎక్స్ మధు గారు అని డైరెక్టర్ అండి ఆయన, ఆయన ఇచ్చారు నాకు ఆఫర్. ఆ తర్వాత అది ఏమైంది, ఆయనకు టచ్లో లేరు ప్రస్తున్నా. అది 15 తారీఖు నుంచి షూటింగ్ అని చెప్పి అనౌన్స్ చేయటం అన్నీ జరిగినాయి.
నాది ఒక అదేంటంటే హిమాలయస్లో ఉండే ఒక సాధు క్యారెక్టర్ అనమాట. మీరు మెయిన్ రోలా సార్? అదంటూ మెయిన్ రోల్ కాదు, వన్ ఆఫ్ ది రోల్. ఈ హీరో హీరోయిన్స్ వచ్చి అక్కడ సీను వాళ్ళు సజెషన్ ఇవ్వడం అలా కథ, అది వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా ఫైనల్గా. సో ఇప్పుడు డేట్స్ విషయంకి వద్దాం సార్. హీరోల డేట్స్ విషయంలో మీరు అంటే కథ నచ్చక, మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కథ నచ్చక వాళ్ళని మీ చుట్టూ తిప్పుకుంటారా, లేకపోతే ఇంకేమన్నా? అలా అలా ఎవరిని తిప్పుకోను నేను. ఇక్కడ వర్కౌట్ అవుతుంది, టైం వేస్ట్ చేయకు, నీకు టైం చాలా ఇది. నేను కావాలంటే నేను ఇంకో సంవత్సరం తర్వాత కూడా చెప్పచ్చు, చేయట్లేదండి. అసలు ఈ మా హీరోలకి కథ వర్కౌట్ అవుతుంది, నువ్వు వేరే ఏమైనా ట్రై చేసుకో, టైం వేస్ట్ చేయకని చెప్తా నేను, క్లియర్గా చెప్తా. అసలు కూడా తిప్పించుకుని అసలు అది లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఎంత తిప్పించుకుంటారండి, అదేం సరదా కాదు కదా, అవతల లైఫ్ కదా. అది తిప్పించుకుంటే ఆ లైఫ్లో ఏమవుతాడో కూడా తెలియదు. కథ నచ్చినప్పుడు గ్యారంటీగా చేద్దాం అనే ఉద్దేశం ఉంటే దాన్ని ఏదో రకంగా ట్రై చేస్తుంటారండి. ఇక్కడ ఈ సీన్లు మారిస్తే బాగుంటుంది అని ఒక ఐడియా ఉంటుంది హీరోకి, అప్పుడు రోజు లొకేషన్కి వచ్చినప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఇంకో రైటర్ ఎవడన్నా రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరితో కూర్చోమని చెప్తారు. వీళ్ళు ఏంటంటే అండి, నిజంగా వర్తున్నాడు అర్థం చేసుకుంటాడండి, లేకపోతే ఏంటంటే ఏదో రకంగా ఇక్కడే ఓగేసేద్దాం అని ఆల్తో వీళ్ళతో రికమెండ్ చేస్తుంటారు. ఎవరన్నా నాకు రికమెండ్ చేసి చెప్తా, మీరు ఏమన్నా పెడతారా సార్ ఆ సినిమాకని, లేదురా నువ్వు ఏదో తెలుసున్నావు అని ఆడ చెప్పమంటే చెప్పాను, నీ ఇష్టం. మీకు చెప్పాను కదా నేను ఏదైనా ఓపెన్గానే ఉంటుంది, మీ ఛానల్కి వచ్చాను కదా. దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కానీ నేను క్యారెక్టర్ మార్చుకోలేను. సినిమా చూసి బాగోకపోతే బాగుందని చెప్పటాలు అసలు అయ్యే ఉండండి. ఇదివరకు మొహమ్మద్ చెప్పాను, ఇప్పుడు కామ్గా వెళ్ళిపోతుంది అంతే దాడు. మ్యాక్సిమం చూడలే, చూస్తే నచ్చబోతే కామ్గా వెళ్ళిపోతుంది, నచ్చితే ఇంకా అసలు మామూలుగా ఉండదు. డైరెక్టర్ని ఎత్తేసి, హీరోని ఎత్తేసి, ప్రొడ్యూసర్ని ఎత్తేసి అలా ఉంటుంది, ఆనందం వచ్చేస్తుంది. సినిమా ఆడేస్తుంది కదా ఫుల్గా. ఓ సినిమా సక్సెస్ అయితే అండి కొన్ని వందల జీవితాలు మారిపోతాయండి. రాత్రి రాత్రి మనతో ఉన్నాడు అసలు మనం ఊహించని ఒక లెవెల్ వెళ్ళిపోతూ ఉంటాడు, అది ఇక్కడే సాధ్యం. రాత్రి రాత్రి టోటల్ సినారియో మారిపోద్ది, అదే రివర్స్లో కూడా ఉంటుందండి, రెండు ఉంటాయి. అందుకని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన జాబ్ అండి. నేను ఒకటి నమ్ముతా సార్, నాతో వచ్చిన వాళ్ళు చాలామంది లేరు ఇండస్ట్రీలో, నేను చచ్చేదాకా ఇక్కడే ఉంటా. దానికి ఏంటంటే సిన్సియారిటీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఏదో నాతో అవసరం కొద్ది వచ్చారని మిమ్మల్ని వాడేసుకుంటే లాంగ్విటీ ఉండదు. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ ఏదో ఆఫర్ చేసేటట్టు రేపొద్దున సినిమా రిలీజ్ ముందు ఆయనే చెప్తాడు అందరితోటి, నా దగ్గర ఏం తీసుకున్నాడని, నేను తీసుకున్న సగం ఉంటే దానికి డబుల్ చెప్తాడు బయట. అలా దెబ్బతిని ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయిన చాలామంది. బేసిక్గా నాకు అవసరం లేదండి, ఉన్న దాంట్లో నేను చాలా హ్యాపీ. నాకు ఏ రోజు అవసరం ఉన్నా ఎంత కావాలని ఇచ్చి ఫ్రెండ్స్ ఉన్నారు, తిరిగి వెనక్కి కూడా అడగరు. సో నాకు ఆడి దగ్గర వీడి దగ్గర ఇప్పుడు ఒకటే సార్, మీరు నాకు ఆఫర్ చేశారనుకో, నేను ఒప్పుకుంటే నా జుట్టు మీ చేతిలో పెట్టినట్టే. రేపు నుంచి మీరు ఏం చెప్పినా నేను వినాలి. విన్నప్పుడు నా హీరో కెరీర్ పోవచ్చు కదా. మీరు వచ్చి ఒక దీనికోసం నేను నన్ను నమ్ముకుని ఒక కెరీర్ నా చేతిలో పెట్టినప్పుడు మీరు ఇచ్చే అమౌంట్గా ఆయన కెరీర్ ఎంత నాశనం చేయాలి? ఇప్పుడు రేపు వద్దున బాగుంటే డబుల్ అవుద్ది కదా రెమ్యునరేషన్. అవన్నీ షార్ట్ టర్మ్ ఇదండి, ప్లస్ చాలా బ్యాడ్ నేమ్ ఉంటుంది. నిజంగా ఆ సినిమా చేసి ఆడు దెబ్బతింటే ప్రొడ్యూసర్ మన జీవితం రోడ్డు మీద తెచ్చేస్తాడు, 30 ఏళ్ళ జీవితాన్ని. నేను ఆర్టిస్ట్గా హ్యాపీ సార్, నలుగురు హీరోలు ఉన్నారు, నాకు ఏ అవసరం వచ్చినా నలుగురు చూసుకుంటారు. అందులో అసలు 1% కూడా వేరే ఆలోచన లేదు, వాళ్ళకి లేదు నాకు లేదు. నా విషయంలో వాళ్ళు క్లియర్, నేను క్లియర్. ఈ డబ్బు మనిషి కాదన్నది అందరికీ తెలుసు. అందుకే నేను రన్ చేయగలుగుతున్నా సార్. రన్ చేయటం అంటే నలుగురు హీరోలు ఎందుకు వస్తారు? నేను ఒక హీరోని అడ్డు పెట్టుకుని సంపాదిస్తే రెండో హీరో ఎందుకు వస్తారు నా దగ్గరికి? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు పట్టుబడ్డారు. సో అప్పుడు మీ వైఫ్ కానీ లేకపోతే మీ పిల్లలు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ రోజు యాక్చువల్గా వేరే ఒక ఎమర్జెన్సీ పని మీద వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇంట్లో నిద్రపోతున్నాను షాండ్ హాస్పిటల్ని. సో డ్రైవర్ ఇంట్లో ఉన్నాడు, నేను హరిబూర్లో మర్చిపోయాను, నేను తాగేసిన విషయం కూడా గుర్తులేదు. వెళ్తూ ఉంటే జనం ఉన్నారు ఏంటి అనుకున్నాను. తర్వాత వచ్చినప్పుడు అవును తాగి డ్రైవ్ చేయటం తప్పండి, అది నేను చేశాను. ఓకే నో ప్రాబ్లం. ఇంట్లో ఏంటంటే ఎవరో ఏం ఫీల్, మా ఫాదర్ మదర్ కూడా ఇంట్లోనే ఉన్నారు ఆ రోజుని. తప్పు చేశాను, కారు పట్టుకెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు నన్ను పట్టుకోవడం వల్ల నాలుగు రోజులు ఇంకా చాలామందికి ఇదిగా ఉంటుంది. ఇప్పుడు రోజు మొన్న 60 మంది దొరికారంట, అందులో ఎవడో సెలబ్రిటీ లేడు కాబట్టి తెలియదు కదా. ఓకే సెలబ్రిటీ దొరికితే
దాని ఇంపాక్ట్ ఉంటుందండి. నేను దొరకటం మంచి పని అయింది, నేను మందు మానేసి అప్పటి నుంచే మధ్యలో మళ్ళీ తాగాను, కానీ ఊబర్లో తిరిగా ఇప్పుడు ఎందుకు వచ్చిన టెన్షన్ అని టోటల్గా మానేసా. ఆ తర్వాత 4-5 సార్లు పట్టుకున్నారు పోలీసులో నన్ను చూడగానే ఆనందం వాళ్ళకి, ఏ మీ దైవాలు మానేసానే మీరు అంత ఆనంద పెడకండి. మంచిదే కదా సార్, మంచిదే, నేను చేసిన తప్పే, గ్యారంటీగా పనిష్ ఓకే. దానివల్ల నేను మారే ఫస్ట్, మిగిలిన సంగతి ఎలా ఉంది. సో ఆ ఎఫెక్ట్ వల్ల కంట్రోల్ కంట్రోల్ అంటే మధ్యలో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు తాగేవాడిని, ఇప్పుడు అది కూడా మానేసి. నేను అసలు ఫస్ట్ నుంచి రెగ్యులర్ ఇది కాదండి, ఆ రోజు అనుకోకుండా అలా దొరికేసి మంచిదైందిలేండి. ఆ తర్వాత ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేశారు, ఎరా దొరికేసా ఉంటే రాయిద్రి అన్నాడు. అంటే దొరికాక 4 సినిమాలు వచ్చినాయిరా, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు కూడా సాయంకాలం మంది కూడా దొరికే, టీవీలో పబ్లిసిటీ వస్తుంది, నీకు కూడా వేషాలు వస్తాయేమని చెప్పా. చీ అనవసరం ఫోన్ చేశాను నీకు అని పెట్టేసి, ఆడికి సరదా ఇటు దొరికేసాడు టీవీలో వస్తుంది. సినిమాని రాజా రవీంద్ర గారు ఏ దృష్టిలో చూస్తారు? లైఫ్తో నా లైఫే సినిమా సార్, సినిమాని సీరియస్గానే తీసుకుంటా కానీ మొహం ఎలా పెట్టుకుని తీసుకున్నా నేను. నా వల్ల ఇప్పుడు ఒక రోజు కూడా 5 నిమిషాలు కూడా లేట్ అవ్వదు సార్ ఈ 30 ఇయర్స్లో. మామూలుగా 8 ఇంటికి వెళ్ళమంటే 8 ఇంటికి వెళ్ళమంటే వెళ్ళిపోతా, షార్ట్ తీయపోతే చెప్తా, మీరు ఒక్కరే గుర్తిచ్చారా నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అని అంటుంటాను. అవుతా సార్ సార్ మామూలుగా 8 చేతి 9 వస్తారని చెప్పాను సార్, పర్లేదురా బాగా గుర్తిచ్చారు నన్ను జూనియర్ ఆర్టిస్ట్లో, ప్రోగ్రామ్ వాళ్ళతో పాటు చెప్పారుగా హ్యాపీ, షార్ట్ వస్తే పిల్లవాడిని నేను వెళ్ళి కేరళలో పడుకుంటా, షార్ట్ రాలేదేంటి పిల్లలేదేంటి అని ఎందుకు ఎప్పుడు ఎవరిని అడగనండి. రోజంతా షార్ట్ రాకపోయినా అయిపోయిందా బ్యాగప్ప సరే అని వెళ్ళి, ఎందుకంటే అండి ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా. 2-3 నెలల్లో ఒక డైరెక్టర్ ఇంటి గేట్ బయట నుంచిన రోజులు ఉన్నాయి వేషం కోసం. ఒకరోజు డబ్బులు ఇస్తున్నారు కదా, ఇప్పుడు అంతా డే ఆడికి తీసుకుంటూ తీసుకుంటాడు లేకపోతే లేదు, అసలు ఇరిటేషన్ రాదండి సెట్లో. సో కెరీర్ బిగినింగ్ మీరు అలాంటివి చాలా ఫేస్, చాలా ఫేసెస్, చాలా అవమానాలు ఎదుర్కొన్నాం. అప్పుడు అనుకునేవాడిని ఇదే సిచ్యువేషన్ ఆడికి వస్తే ఎలా ఉంటాడని ఆలోచిస్తున్నాండి, ఎదురోడి నన్ను ఇన్సల్ట్ చేస్తుంది అనుకోండి, ఈ సిచ్యువేషన్లో నేను బాగానే ఉన్నాను ఇడి పాపం బాగా అప్సెట్ అవుతాడు ఏ బాగా లోపల అనుకుంటాడు అండి, నాకు పెద్ద ఎఫెక్ట్ ఉండేది కదా. సో అలాగ మీరు ఫేస్ చేసినటువంటి కెరీర్ బిగినింగ్లో మిమ్మల్ని బాగా బాధ పెట్టినటువంటి అంశం ఏమైంది అంటే అండి, నేను హీరోగా చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, నైస్ రాజ్ అని ఒక సినిమా, ఒక 8 మంత్స్ షూటింగ్ లేదు. హీరో చేస్తున్నాను అనగానే ఇంకెవరో పిల్లరు కదా చిన్న చిన్న, నేను ఇల్లు అందరిని అడుగుతున్నాను సార్ ఇబ్బందిగా ఉంది సార్ అంటే అప్పు చేసి ఫ్యామిలీ లీడ్ చేయను, అప్పటికే 2 ఆడపిల్లలు ఇంట్లో ఏంటండి వేషాలు లేవు ఏం చేస్తారు మనకంటే ఉద్యోగం చేసి సమస్య లేదు కదా. అప్పుడు డైరెక్టరు రే నువ్వు భాగ్యరాజ టైప్ రా, నువ్వే హీరో నువ్వే డైరెక్టర్, వెయిట్ చేయ సినిమా రిలీజ్ అయితే ఏమవుతుంది ఏంటని అటకారు అన్నీ ఓకే. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే నేను అన్నీ చూసా, అంత పెద్ద లైట్ తీసు. నా సినిమాకి ఎవడైతే ప్రొడక్షన్ చీఫో, నేను హీరోగా ఉన్న సినిమా ఆడే ఆ సినిమాకి కూడా ప్రొడక్షన్ చీఫ్, నేను ఎవరినైతే వేషం ఆడటానికి వెళ్ళాను. ఓకే, నేను హీరోగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది తెలుసుగా, మీకు కారు తిరుక్కున్నాను డోర్ తీసి అడగకపోయినా బూస్ట్ ఇచ్చి, నేను మంచినీళ్ళు అడితే ఇవ్వలేదాడు సెట్లో, నా కుర్చీ కూడా ఇలా. అప్పుడు అర్థమైంది ఓకే ఇప్పుడు మనిషికి ఇక్కడ వాల్యూ లేదు, సక్సెస్కి వాల్యూ అన్నది ఆ రోజు తెలిసిందా. అలాంటివి చాలా ఉన్నాయి, అది ఆడి తప్పు కూడా కాదు, ఎందుకంటే ఆడికి నాకు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ టైంలో. అట్లీస్ట్ మంచినీళ్ళు అడిగినప్పుడు అడిగినప్పుడు ఇప్పుడు బోర్డు ఎంతమంది వస్తారు సెట్కి, అందరినీ అడిగితే ఆడు ఎక్కడిస్తాడు, ఉన్నోళ్ళని మార్కెట్లో ఉన్న చూసుకోవాలి కదా ఆడు. మరి అలాంటివి చాలా ఉంటాయండి, నేను కాదు ఇలాంటి అవమానాలు చాలామంది చాలా జరిగి ఉంటాయి. అందుకని ఇప్పుడు మనకు బాగుంది అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు కూడా మనం వెళ్తే అందరూ ఏ సెట్కి వెళ్ళినా హీరో షాడే కదా. ఇప్పుడు రవితేజ దగ్గర ఉన్నప్పుడు మనం సెట్కి వెళ్తే రవితేజలా చూసేవారు. ఇప్పుడు శివుడి మెడలో పాము ఉంది అనుకోండి సార్, రోజు దండం పెట్టి పాలు పోస్తాం, శివుడు పాము పక్కన పెట్టి లోపలికి వెళ్ళాడు అనుకోండి సావదుతారు దాన్ని, పామే కదా అది. అందుకని వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అంతా మన వెనకాల ఉన్న హీరోలకే మనకు కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది, ఎవడైనా మెళ్ళని తెస్తే ఎలాగో సాగుతారు. అందుకని మామూలుగా ఉంటాం బెటర్, మామూలుగా
ఒక హీరోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఇలాంటివి ఫేస్ చేశారు అవమానాలు? అది అన్ని చోట్ల ఉంటుందండి, అది సిస్టంలోనే ఉంది, ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ రాజు గారు చెప్పారు నాకు ఒకసారి, రే ఆ చెట్టు 500 ఏళ్ళు అంటే దానికి ఒక హుందాతనం ఉంటుంది, చూడగానే దండం పెట్టాలనిపిస్తుంది. చెట్టు పెరిగి కొలిది, వయసు వచ్చి కొలిది, దానికి హుందాతనం ఉంటుంది. మనిషికి ఎందుకురా ఉండదు? ఆడికి 60 ఏళ్ళు వచ్చినాడు, అదే ఇది అవతలోడు నాశనం అయిపోవాలని అయ్యే బుద్ధులతో ఎందుకురా బతుకుతాడు? ఏజ్ పెరిగి కొలిది, చుట్టూ ఉన్నాడు మనకు దండం పెట్టిలా మనం మనం మార్చుకోవాలి కదా. చెట్టుకే దండం పెట్టివాడు, మనిషికి ఎందుకు పెట్టట్లా? ఓకే, అంటే ఆడు జరిగిన ఇష్యూ నుంచి ఆడు ఏం నేర్చుకోవట్లా. మనకి ఏజ్ పెరిగి కొలిది, ఒకటి సహాయం చేయటం, ఇంకోటి చేస్తే మన మీద ఒక మర్యాద ఉంటుంది, కనిపించుకొని దండం పెట్టి రేంజ్కి. అది నాకు బాగా నచ్చింది అండి ప్రకాష్ రాజ్ చెప్పినప్పుడు. అంటే మరీ దండం పెట్టిలో మారలేను కానీ ఏదో అని తిట్టుకునేలా ఉండకూడదని. రాజా రవీంద్ర గారు నోరు తెరిచి నిజాలు చెప్తే ఇండస్ట్రీలో చాలామంది సంబంధించిన జాతకాలు బయటకు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు ఏంటి రేటింగ్ కోసం అని చెప్పాలా? చెప్పండి సార్. తెలుగు1.com తెలుగు ఇండస్ట్రీలో నెంబర్1 అవుద్ది, నేను రోడ్డు మీద ఉంటా. ఇప్పుడు అంత నేను నిజాలు చెప్పేసి అంత ఏం లేదు సార్, ఎవరికైనా ఇదిలోనే ఉంటారు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మామూలుకి ఉంటాయి, సెలబ్రిటీగా ఉంటాయి. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ డౌన్లోడ్ ల్యాప్టాప్ యాప్ ప్లీజ్.